ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు రైతులను కోలుకోలేని నష్టాన్ని మిగిల్చాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణమైందని అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం పెద్ద మనసుతో తమకు పరిహారం చెల్లిస్తే తప్ప ఇసుక మెటలు వేసిన పొలాలను బాగు చేసుకుని వచ్చే యాసంగికి సాగుబాట పడతామని కోరుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు రైతులు పంటలను కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో వరి, పత్తి, మిరపతో పాటు పెసర, ఇతర పంటలు కలిపి వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. బూరుగడ్డ, కరక్కాయలగూడెం, గోపాలపురం, మేళ్ల చెరువు, చింతలపాలెం ప్రాంతాల్లో అపార నష్టంతో కర్షకులు లబోదిబోమంటున్నారు. కందిబండ వంతెన, నల్ల చెరువు కట్టలు తెగి పొలాలను ముంచెత్తాయి. పెద్ద పెద్ద బండరాళ్లు, చెట్లు కొట్టుకొచ్చాయి. 2 నుంచి 3 అడుగుల మేర ఇసుక మేటలతో చేలన్నీ మైదానాలను తలపిస్తున్నాయి. ఎకరానికి పెట్టిన 25,000 నుంచి 30,000 పెట్టుబడి పోగా ప్రస్తుతం ఇసుక మేట వేసి ఉన్న పొలాలు బాగు చేయించాలంటే తలకు మించిన భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. యాసంగి సాగుకు పనికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్ల చెరువు కట్టదిగి మొత్తం 50 ఎకరాలు సుమారుగా రైతులు నష్టపోయారు. మీరు నష్టపరిహారం ఒక్కొక్క రైతుకి 34,000 ఖర్చు వచ్చింది. మీరు నష్టపరిహారం ఎకరానికి 50,000 ఏమిటి ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మాకు ఇదే ఆశ. ఇప్పుడు పొలాలు చేయటానికి కూడా వీలు కాకుంటుంది. ఈ సంవత్సరం వచ్చే వానక యాసంగి కూడా పండే అవకాశం లేదు. మొత్తం లెవెల్ చేసుకోవాలి. రాళ్ళు, రప్పలు, పొలంలో ఇసుక మేటలు పెట్టినాయి. రాళ్ళు కొట్టుకొచ్చినాయి, చెట్లు కొట్టుకొచ్చినాయి. కట్టదేగి మొత్తం 50 ఎకరాల దాకా పోయిందండి ఇక ఈ చెరువు కింద. మొన్న వచ్చిన అకాల వర్షానికి కట్టదేగి పొలం మొత్తం కొట్టకపోయింది. మళ్ళీ యాసంగి పండేది కూడా నమ్మకం లేదు. మొత్తం ఒర్రెలు కొట్టినాయి, చెట్లు, రాళ్ళు, గుట్టలు అన్నీ దిగేరినాయి. మాకు ఏదైనా సరే గవర్నమెంట్ ద్వారానే సహకారం అంది. జేసీబీ తోటి బాగు చేస్తేనే మేము బాగుపడతాం. లేకపోతే మా పరిస్థితి బాగాలేదు. మేము ఎంత వయసు పోయిన వాళ్ళం. పిల్లలకు తల 10 గుంటలు చిన్న 2 ఎకరాలు ఉంచుకుని నాకు బతుకుదేరు అది. మొన్న వచ్చిన వరదలకు మా పొలం ఎక్కడుందో, గెట్లు తెలవట్లేవో, మొత్తం ఆగమాగంగా ఉన్నాం మేము. అసలు ఆర్థిక పరిస్థితిలో ఉన్నది కూడా ఇంకా నష్టపోయినాం. ఏం చేస్తారో మీరే చూసి పరిష్కరించాలండి. పొలం 2 ఎకరాలు ఉంటే మొత్తం కొట్టకపోయిందండి. పిల్లలు పెళ్ళిళ్ళు కూడా కాలేదు. మా సారు కూడా లేడండి. మరి ఏం చేస్తారో. ఈ జేసీపీలు పెట్టి బాగు చేయాలంటే నా వల్ల కాదు. గవర్నమెంటే దీన్ని ఆలోచించి ఏదో ఒకటి పరిష్కారం చేయాలండి. ఎకరాకు 30,000 ఖర్చు వచ్చింది. 60,000 పెట్టిన పెట్టుబడి అసలు పంట కూడా లేదు. పొలం పోయింది సార్. 3 ఎకరాల 11 క్వింటలు పొలం నాటేసినాం. కూలీళ్ళ కోసం అష్ట కష్టాలు పడ్డాం మేము. కూలీళ్ళు దొరక్క మేము ఎకరానికి 6,000 ఇచ్చి నాటేపించినాం. టాక్టర్ దున్నినందుకు ఎకరానికి 7,000 మందు కట్టలకి ఎకరానికి 3 కట్టల మందు. అష్ట కష్టాలు పడి నాటేసుకున్నాం. ఎంత పోయింది. ఇక్కడ లేదు మాకిగ. ఇదే ఆశ. ఇది వంటనే మా పిల్లలకు మాకు బత్యం. యాసంగి చెరువు ఎండిపోయింది. అప్పుడు చేయలేదు. ఇప్పుడు వానకాలం అన్నా ఏమన్నా బువ్వ కిత్తులు అయితే ఏమని ఆశపడి మేము పొలం చేసుకున్నాం. చేసిన 12 రోజులకి వరద పడింది. ఇక్కడ ఈ కట్ట ఎప్పుడు తెగుతుంది సార్? ఇప్పటికి 3 సార్లు తెగబట్టి ఎకరానికి 60,000 అయినా కానీ అది సేమ్ అయిద్దన్న ఆశ మాకు లేదు. బూరుగడ్డ పరిధిలో నల్లకట్ట చెరువు కట్ట తెగి ఏడాది చేసిన కష్టం కల్లెదుటే కొట్టుకుపోయిందని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. అప్పులు చేసి పంటలు వేసినా గింజ ఇంటికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది వర్షాలు లేక ఇబ్బంది పడితే ఈసారి వరదలతో కన్నీరే మిగిలిందని విషాద వదనంతో చెబుతున్నారు. నా పొలంలో మొత్తం గిండిపడి ఈ నీళ్లు ఆగిన పొలం మొత్తం. ఇంతవరకు నీళ్లు ఆగింది మొత్తం నాదే. ఎకరం పొలం 20,000 చొప్పున పెట్టుబడి పెట్టి 3 ఎకరాల పొలం నాటేసినాం. మొత్తం ఆగమైపోయింది. నాకు 4 పిల్లగాళ్ళు. 4 పిల్లగాళ్ళకు కూడా ఎవరికి పెళ్లిళ్ళు కాలే. ఇంకా పిల్లగాళ్ళని ఇలా చదివించుకునే పొజిషన్లో కూడా లేము. మొత్తం ఆగమైపోయింది. అప్పు తీసుకొచ్చి పెట్టినాం. అప్పు తీసుకొచ్చి నాటలేసినాం. ఇది మొత్తం బుడుపుకోవాలంటే లక్షల్లోనే ఖర్చు వస్తుంది. మామూలుగా ప్రభుత్వం ఆదుకోవాలి. ఎకరానికి 30,000 దాకా అయింది ఖర్చు. అట్లా పోయింది. ఇప్పుడు మళ్ళీ అది చదును చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా కానీ లక్షల్లో ఉంది. ఆ నాటాన్ని వేసుకోవడానికి పోయిన యాసంగి ఏమో అట్లా నీళ్ళు లేక అట్లా ఎండిపోయినాయి. ఇప్పుడేమో వరదలు వచ్చి ఎట్లా పోయినాయి. ఇక మా పరిస్థితి ఇది సార్. మరి మీరు ఏం చేస్తారో మీరు మా పొలాలు చదును చేయవలసిందిగా కోరుతున్నాం. నల్ల చెరువు కట్ట తెగటం వల్ల మొత్తం ఇసుక మేట తోసి ఏమీ లేకుండా పోయింది సార్. ఇద్దరు ఆడపిల్లగాల్ని బతికించుకోలేకపోతున్నాం. మొన్నదే లేబర్కి మా యామ నేను కూలి పని చేసుకుంటున్నాం. ఇప్పటికీ బుజ్జి ఒక బుజ్జి చదువుకుంటుంది అంతే తప్ప ఏం లేదు. దున్నుడు కూళ్ళు అయితే నాటు కూళ్ళు అయితే 12,000 పెట్టినాం. 12,000 పెట్టి మళ్ళీ కలుపు కూళ్ళు ఈరియా చల్లుకున్న పో చల్లిన తెల్లారి నల్ల చెరువు కట్ట తెగిపోయింది. తెగిపోయిన మాకు నష్టపరిహారం
ఫుల్గా పూర్తిగా పోయినాయి. ఇప్పుడు మా గిట్లు ఎక్కడ ఉన్నాయి మాకు తేలవట్లేదండి. ఇప్పుడు భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన తమకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేయూతనిస్తే తప్ప మళ్లీ పంటలు సాగు చేయలేమని రైతులు తేల్చి చెబుతున్నారు.